టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమాకు నూతన దర్శకుడు సాల్మాన్ దర్శకత్వం వహించారు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లో ఆశించిన సక్సెస్ సాధించలేదు ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయింది అక్కడ మాత్రం వైల్డ్ డాగ్ బ్లాక్ బస్టర్ అయింది అయితే నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కూడా యాక్షన్ మూవీనే రీసెంట్గా నాగ్ నటించిన యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ ఆశించిన మేరకు సక్సెస్ కాకపోవడంతో నాగార్జున యాక్షన్ మూవీస్ కన్నా ఫ్యామిలీ మూవీస్ చేయడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట దీంతో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ స్టోరీలో నాగ్ కొన్ని మార్పులు చేర్పులు చెప్పారట అవి ఏంటంటే యాక్షన్ పాల్ తగ్గించి ఫ్యామిలీ ఎమోషన్స్ పెంచమని అది డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్కు నచ్చలేదట ఈ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి ప్రచారంలో ఉన్న ఈ వార్తలు నిజమేనా కాదా అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే ఒకనొక దశలో ఈ సినిమాను నాగార్జున ఆపేద్దామని అనుకున్నారట కానీ ప్రవీణ్ సత్తార్ మాత్రం అలా చేయొద్దు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మీరు చెప్పినట్టు మార్పులు చేస్తానని చెప్పారట అప్పుడు నాగార్జున రైటర్ అబ్బూరి రవిని రంగంలోకి దింపి మార్పులు చేయమన్నారట అబ్బూరి రవి చెప్పిన మార్పులు నాగార్జునకు నచ్చడంతో ఈ సినిమాను కంటిన్యూ చేయడానికి ఓకే చెప్పారట ఇందులో నాగార్జున చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటిస్తున్నారు కాజల్ పాత్రను చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారట త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్లో షూటింగ్ ప్లాన్ చేశారు ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత విదేశాల్లో భారీ షెడ్యూల్ ఉంటుంది దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జున ఈ సినిమాతో బిగ్ హిట్ సాధించారు